హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ధ్యానమృతం ప్రేక్షకులకి వెల్కమ్ మేడం. ఇంకొక కొత్త ఎపిసోడ్కి ఇంకొక మాస్టర్ నుంచి మనము వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఈరోజు విందాం. నమస్తే షాన్ని. నమస్తే మేడం. ఎక్కడి నుంచి చేస్తున్నాము? ఈరోజు చాలామందికి డౌట్ రావచ్చు మేడం, ఏంటి సడన్గా ఒక వ్యక్తి మారిపోయారని. సో అనుకోకుండా నేను మీతో పాటు ట్రావెల్ చేయడము, ఇప్పుడు చక్కగా తిరుపతిలో 7 రోజులు సంగీత ధ్యానం ప్రోగ్రామ్కి పత్రి సార్తో పాటు ప్రతిరోజు పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ఈ అఖండ ధ్యానంలో పార్టిసిపేట్ చేయడం చాలా 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 ఆనందంగా ఉంది మేడం. కదా, చాలా బాగుంది. అంతమంది వాద్యకారులు వాయిస్తుంటే 3 గంటలు అసలు ఎప్పుడు గడిచిపోతున్నాయో తెలీదు. ఎస్పెషల్లీ తిరుమల హిల్స్ మీద ఆ వైబ్రేషన్ ఇస్ ఆసమ్ మేడం. అందులో ఆస్థాన మంటపం అనేది చాలా పేరు పొందిన ప్లేస్, అది ఆయువు పట్టది చాలా వరకు. అక్కడ మన 7 రోజులు మనకి ఇచ్చారంటే చాలా గొప్ప విషయం. అబ్సల్యూట్ మేడం. సో ఈ సందర్భంగా మన టిటిడి చైర్మన్ గారికి వాళ్ళ వైఫ్ కూడా ఎస్ లెట్ అస్ గివ్ అవర్ గ్రాటిట్యూడ్ మేడం. సన్నల థ్యాంక్స్ సుబ్బారెడ్డి గారు. ఎస్ నిజంగా పత్రిసార్తో పాటు కానీ మీతో పాటు కానీ వాళ్ళు అంత దగ్గరగా స్పెండ్ చేయడము, ఎస్ మనకి ఇంత అవకాశం కల్పించడం. వాళ్ళు కూడా వచ్చి ధ్యానం చేస్తున్నారు చూడు మరి. వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, ధ్యానం యొక్క గొప్పతనం తెలుసు. ఆ తెలిసినందుకే వాళ్ళు గుర్తించి మనని ఇంత ఆదరిస్తున్నారు. ఆవిడ 2-3 రోజులు వచ్చింది ఇప్పటిదాకానే ఆల్రెడీ. ఆయన 1 రోజు వచ్చారు. వచ్చి వాళ్ళు పొద్దున అసలు చాలా అరుదైన దర్శనం దొరికింది మాకు. మీకు సార్ చాలా బాగుండింది. నిజంగా 7 రోజులు అన్నది 7 కొండలు ఎక్కడ సార్ రిప్రజెంట్ చేయడము, ఎందుకంటే ఆ కొండ ఎక్కి వచ్చేసరికి తిరుపతికి తిరుమలకి ఎంతో డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది. అసలు పైకి వెళ్తుంటేనే దాన్ని ఏమంటారు స్టార్టింగ్ కొండ, అక్కడ నుంచి మొదలవుతుంది మనకి వైబ్రేషన్స్. అలా పైకి ఎక్కాక ఇటు అటు శంఖ చక్రాలు ఉంటాయి కదా, అది ఎంత అద్భుతంగా ఉంటాయో అవి చూస్తుంటే కన్నుల పండగగా ఉంటుంది. ఇవాళ నిజంగా మై డే ఈస్ ఇదన్నమాట, డన్. అది ఎంత హ్యాపీగా ఉండింది ఆయనతో కలిసి ఆ దర్శనం చేసుకోవడం. అందులో ఈరోజు శుక్రవారము, శ్రావణ శుక్రవారం చాలామందికి ఆస్పీషియస్ డే ఇది. పౌర్ణమి ముందరు వచ్చే రోజు, ఇవి అన్నీ కలిపి లాట్ ఆఫ్ కాంబినేషన్స్ మనకి ఇవాళ జరగడం అనేది అద్భుతంగా అనిపించింది. వండర్ఫుల్ మేడం, చాలా చాలా బాగుంది. ఎందుకంటే మీరు ధ్యానమృతం ప్రేక్షకులందరికీ మీ తిరుమల ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం, నిజంగా మీరు సార్ వెళ్ళడం అన్నది ఒక హోల్ మూమెంట్ని రిప్రజెంట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్లో నుంచి కూడా ఎవరికైనా తిరుమలలో వాట్ ఎవర్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటారో అది జరుగుతుంది అన్నది చాలా దృఢ నమ్మకం. అంత వైభోగం మన ధ్యానంలో ఉంది. ఆ ధ్యానం యొక్క మహిమ ఇది. అంతకంటే ఇంకేమి నేను చెప్పలేను దాని గురించి. వెరీ వెరీ హ్యాపీ మూడ్లో ఉంది. ఓవర్ 9, cloud 9లో. బాగుంది మేడం, ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్తున్న ప్రతిది కూడా ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ ఆఫ్ మెడిటేషన్, నథింగ్ ఎల్స్. నిజంగా ఈ యొక్క ధ్యానం ద్వారా మనం ఎంతో వేల మంది, లక్షల మంది బెనిఫిట్ పొందడం, ఎస్ ఆ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూస్తున్నాము. సో మనం ధ్యానామృతం ద్వారా ఎంతోమంది ఎక్స్పీరియన్సెస్ని ప్రజలందరితో షేర్ చేసుకుంటున్నాము. ఎస్. సో ఈరోజు మనతో పాటు
ఒక స్పెషల్ గెస్ట్. ఎందుకంటే ఎప్పుడు కూడా మేడము తెరపైకి రారు. షీఈస్ అ కంప్లీట్ బ్యాక్ ఎండ్ పర్సన్. అండ్ మేడం గారు 20+ ఇయర్స్ నుంచి ఉంటున్నా ఈరోజు మీ యొక్క రిక్వెస్ట్ మీద స్క్రీన్ మీదకి వస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు వెల్కమ్ శైలజ మేడం. నమస్తే మేడం. నమస్తే. మేడం, మొత్తం మీద పత్రి మేడం ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు సో మీతో పాటు ఎపిసోడ్ చేయాలని చెప్పేసి. సో అది ఈరోజు ఇక్కడ తిరుమలలో జరగడం చాలా చాలా బాగుంది మేడం. నాకు ఇష్టమైన పత్రి సార్, పత్రి మేడం, నాకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ మొదలు పెట్టడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అవును మేడం, మీరు మెడిటేషన్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? 20 ఇయర్స్ బ్యాక్ గుంతకాల్లో మేము నేటివ్, అది మా అత్తగారు ఊరు. మా మామయ్య గారికి పత్రి సార్ పరిచయమైనారు. మా మామయ్య ఎవరిని నమ్మేవారు కాదు గురువుని, ఎందుకంటే పాద పూజ అవన్నీ అడుగుతారు అని చెప్పి. మనిషే దేవుడు, ఇంకా అట్లాంటప్పుడు వేరే వాళ్ళకి మనం మొక్కడం ఏమేమి. పత్రి సార్ సూత్రాలన్నీ మామయ్యకి నచ్చినట్టు ఉండడంతో ఈయన హీఈస్ ద రియల్ గురు అని చెప్పినారు. సో మేమందరం పత్రి సార్ని ఫాలో అవుతూ వచ్చినాం అన్నమాట 20 ఇయర్స్ బ్యాక్. కానీ అప్పుడు నేను చాలా పూజలు చేసేదాన్ని. సో మామయ్య కోసమని ఊరికి ఒక 10 మినిట్స్ కూర్చునేదాన్ని. కానీ దానిలో ఆనందాన్ని కానీ ఏది అనుభూతి చెందేదాన్ని కాదు. మామయ్య మీద ఉండే గౌరవంతో కూర్చునేదాన్ని. చాలా మీకు మెల్లగా అలవాటు అయిందన్నమాట. ఏం పూజలు చేసేదాన్ని? విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, అవర్స్ టుగెదర్ చేసేదాన్ని. వచ్చేసాయి పూజలు అంటే ఇంకా నామాలు, జపాలు, వ్రతాలు అన్ని చేస్తారు టాప్ టు బాటమ్. ఎస్ మేడం. సో దాంట్లో బ్యూటీ నీకు ఆనందం కనపడేది అప్పట్లో? ఆనందం కంటే కొద్దిగా భయం కూడా ఉంటుంది. చేయకపోతే ఏమవుతుందో, రోజు చేసేదాన్ని ఈరోజు మానేస్తే ఎలా అనేది. మళ్ళీ చేసినాక కూడా సంతృప్తి ఉండేది కాదు. ఏదో ఒకటి అంటే దేవుడికి నైవేద్యం సరిగ్గా పెట్టలేదేనో, దేవునికి ఈరోజు నేను మనస్ఫూర్తిగా పూజ చేయలేదేనో, ఏదో ఒక అసంతృప్తి అయితే ఉండేది. పూర్తి హ్యాపీనెస్తో అయితే బయటకు వచ్చేదాన్ని కాదు. ఓకే. కానీ అది ఏది అనేది, అంటే ఏది ఇస్తుంది హ్యాపీనెస్ అనేది అప్పుడు నాకు తెలియదు. ధ్యానం చేసేదాన్ని కానీ అది ఈ ధ్యానం చేసి పూజ వదిలేస్తే దేవుడు కోపం చేసుకుంటాడేమో అని భయంతో సో కంపల్సరీ పూజలు చేసేదాన్ని. ధ్యానం అన్న మానుకుంటాను కానీ పూజ మానుకోను. ఎందుకంటే దేవుడి కోపం వస్తుంది. సో ఎట్లా అనిపించింది ధ్యానం చెయ్యాలి, ఈ ధ్యానం బాగుంది, ఆ కోపాన్ని కూడా తట్టుకొని ధ్యానానికి వచ్చావు కదా? అవును మేడం. ఎలా వచ్చావు? ఒకసారి మామూలుగా ధ్యానం చేసేదాన్ని, 10 మినిట్స్ కూర్చుందామని కూర్చున్నాను మా ఇంట్లో. 2 అవర్స్ అయింది. మా అత్తమ్మ వాళ్ళు బయటకు పోయి వచ్చినారు. అసలు నేను 2 అవర్స్ కూర్చున్నాను అనేది నాకు తెలియలేదన్నమాట. మళ్ళీ నాలో నేనే ఒకటే నవ్వుకుంటా ఉన్నాను. అంత హ్యాపీనెస్ నేను ఎప్పుడూ అనుభవించలేదు. సో సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పి నాకు అప్పుడు అనిపించింది. ఫస్ట్ టైం మేడం, ఫస్ట్ సిట్టింగ్ 2 అవర్స్ కూర్చున్నాను. సో అప్పుడు చాలా బాగా నచ్చింది. సో కంటిన్యూ చేస్తా ఉన్నాను కానీ పూజలు అయితే వదలలేదు. భయం మాత్రం పోలేదు. రెండు చేసేదాన్ని రెండింటిని. మీ మామగారు ఏం అనేవారు కదా, ఇన్ని పూజలు చేస్తున్నావా అని? దేవుడు నేను నమ్మరు కదా ఆయన. అస్సలు ఒప్పుకోను మామయ్య. మనుషులకు చేసే సేవ ఫస్ట్, నువ్వు హ్యాపీగా ఉండాలా, హెల్తీగా ఉండాలా, ధ్యానం చేస్తే అవన్నీ వస్తాయి అని చెప్పి చెప్పినారు. ఓకే. కానీ చాలా ఏళ్ళ చిన్నప్పటి నుంచి చేసేదాన్ని కాబట్టి పూజ అంత తొందరగా అయితే పోలేదు. ఎన్ని ఏళ్ళు పట్టింది? 10 ఇయర్స్ పైన. 12 ఇయర్స్ పట్టింది. 12 ఇయర్స్ పూజలోకి వచ్చాక పట్టింది. సో ఇప్పుడు మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళే ఉద్దేశం లేదు కదా? అస్సలేదు మేడం. ఒకసారి అంటే నా మీద నేను ఎట్లా టెస్ట్ చేసుకున్నా అంటే, ఒకసారి ఇక్కడ బయట ఊరికి వెళ్ళి వచ్చినాను. మామూలుగా ఇంటికి వెళ్తానే దీపం పెడతాము, అట్లాంటిది ఒక 3 డేస్ పెట్టలేదు. కానీ మామూలు మెడిటేషన్ చేసుకుంటా ఉన్నాను, అస్సలు అనిపించలేదు. మామూలుగా అయితే అరే సాయంత్రం అయింది దీపం పెట్టాలి, పగలైంది దీపం పెట్టాలి, అస్సలు అనిపించలేదు.
సో అప్పుడు అనుకున్నాను అంటే చేయకపోయినా దేవుడే వండు మమ్మల్ని తిట్టాడు కొట్టాడు పట్టాడు అప్పుడు ఆ భయం పోయిందా? భయం పోయింది, పూర్తిగా పోయింది మేడం. సో ఇప్పుడు ఏం చేయవా? చెయ్యను మేడం, పూర్తి చెయ్యను, అసలు చెయ్యను. ఒకవేళ వెళ్ళినా అంటే దేవుని గుడి అంటూ ఉంటుంది, సో మెడిటేషన్ చేస్తాను, అక్కడికి పోయి దీపం పెడతాను, మెడిటేషన్ చేసుకుంటాను. ఓకే, అవునులే, ఆ వైబ్రేషన్స్ ఉంటుంది 100% మంత్రాలు చదివింది ఏదైనా పాజిటివ్ థింకింగే ఉంటుంది. భయం ఉన్నా కూడా దేవుడు అనే నమ్మకం ఉంటుంది కాబట్టి సో ఆ వైబ్రేషన్స్ ఉంటుంది పూజ గదిలో. సో అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తాను. నిజంగా 10 ఇయర్స్ మీరు పూజ మెడిటేషన్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని రావడం అన్నదే సంథింగ్ చాలా డిఫరెంట్ ఉంది మేడం. ఎందుకంటే ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు దాంట్లో నుంచి బయటికి రావడం, చాలా ఒక భయం నుంచి రావడం అన్నది అంతే కదా మేడం. ఎందుకంటే చాలా మంది కూడా ఆ పూజలు అన్నది సెల్ఫ్ కంటే ఒక భయంతో చేసే ఒక ప్రాసెస్. ఇష్టము ఉంటుంది కానీ చాలా వరకు భయం ఉంటుంది. భయం ఉంటుంది, అట్ ద సేమ్ టైం కోరికలు కరెక్ట్, ఈ రెండు ఉంటాయి. డిపెండెన్సీ ఉంటుంది. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుణ్ణి నమ్ముతారు. ఆయనకి మనం ఏదైనా ఎగ్జామ్ రాయాలంటే ఆయనకి నమస్కారం చేయాలి, లేదా జాబ్కి వెళ్ళాలంటే ఆయనకి నమస్కారం చేయాలి, బిజినెస్కి వెళ్ళాలంటే ఆయనకి నమస్కారం చేయాలి, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. కానీ మనకి ఎందుకు జరగదు అంటే ఎప్పుడైతే నమ్ముతామో అలా జరుగుతుంది, తప్పకుండా ఏదో ఒకటి జరుగుతుంది. నమ్మలేదు, ధ్యానమే నమ్ముకున్నాము, అప్పుడు అన్నీ ఓకే, జరిగినా ఓకే, జరగకపోయినా ఓకే, అలా అవుతుంది అంతే కదా. ఇప్పుడు ఫెయిల్యూర్ను మనం సక్సెస్కి మనకి అప్పుడు ఏమీ ఉండదు, అంతా ఒకలాగే తీసుకునే ఆలోచన వచ్చేస్తుంది. అది తర్వాత చెప్పు మీ ఇంటి గురించి. పత్రి గారిని ఎప్పుడు కలిసావు చెప్పు. పత్రి గారిని చూస్తే నీకేమనిపించింది? ఫస్ట్ టైం చూసినప్పుడు మా అత్తమ్మ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మా మామయ్య మా సార్కి తనకు చాలా కోపం సార్ అంటే నా దగ్గరకు వచ్చి ఉండాల, ఇప్పుడు భోజనంలో అన్ని వెరైటీస్ ఉంటుంది, ఉప్పు కారం తీపి అట్లా, మనిషి కోపం ఉండాలా అని నా దగ్గర అన్నారు. సో ఫస్ట్ అటెంప్ట్లోనే సార్ తెగ నచ్చేసినారు నాకు. మళ్ళీ కొంచెం అయిపోయినాక కొంచెం కోపం తగ్గించుకోమ్మా అన్నారు. సో చాలా చాలా నచ్చినారు సార్. అందుకని నచ్చారా? మనకు నచ్చింది చెప్తే ఎప్పుడైనా అంతే కదా, సో మనిషి నచ్చుతారు. తర్వాత అంటే ఒక గురువుగా ఎలా నచ్చారు సార్ అందరినీ? అంటే వీరు వారం లేకుండా, అంటే డబ్బు ఉండేవాళ్ళు డబ్బు లేని వాళ్ళు అట్లని కాకుండా ప్రతి ఒక్కరిని అందరినీ ప్రేమగా చూసుకుంటారు ఫస్ట్. అసలు ఎంతో ప్రతి ఒక్కరికి అన్నీ ఉన్నా కూడా ఏదో ఒకటి ఉంటుంది బాధ కొరత అనేది. అంతదాకా సార్ దగ్గర అక్కడ ఆరాలోకి వచ్చేటప్పుడు సార్ ఆరాలోకి వచ్చేటప్పటికి అన్నీ మర్చిపోయి సార్లో అసలు అమ్మని చూస్తామన్నమాట. సో అసలు అందరినీ అట్లే చూస్తారు సార్, ప్రతి ఒక్కరు తనకు తాను సార్కు మేము స్పెషల్ అని ఫీల్ అవుతారు, ఫీల్ ఇస్తారు. అవును మేడం, మీరు నాకు ఇష్టమనో మీరు నా దగ్గర సార్ దగ్గరకు వస్తేనే మనకి ఏది ఇష్టమో అది గుర్తు చేస్తారు సార్. సో అంతదాకా ఉండే బాధ అంతా క్షణంలో మాయమైపోతుంది. ఇంకేం నచ్చుతుంది ఆయనలో? ప్రతిదీ నచ్చుతుంది మేడం, ప్రతిదీ నచ్చుతుంది. నాన్ స్టాప్గా వర్క్ చేస్తూనే ఉంటారు కానీ ఎక్కడ విసుగు అనేది ఉండదు. ఇంకా పని మీద ఇష్టం చేస్తూనే ఉంటారు సార్, చదువుతూ ఉంటారు, బుక్స్ రాస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. అక్కడ బుక్ చదువుతా అన్నట్లా ఉంటుంది, భోంచేయండి అని చెప్తారు ఫస్ట్. అసలు అన్నం పెట్టడంలో అన్నపూర్ణే సార్. సార్ ఇంకా ఏం నచ్చుతుంది? ఆయన జ్ఞానం నచ్చుతుందా? ఆయన ఇచ్చే జ్ఞానం నచ్చుతుందా?
ఇంకా అంత అందుకునేంత నేర్చుకుంటా ఉన్నాను మేడం. సార్ది సింపుల్ వర్డ్స్ ఉంటుంది కానీ దానిలో డెప్త్ మీనింగ్ ఉంటుంది. కరెక్ట్. ఒకసారి మా వారి మీద నేను కంప్లైంట్ చేస్తూ ఉన్నాను. మా వారి పేరు పతి రవికుమార్ సార్. ఆయన అట్లా ఇట్లా అంటే వదిలేవాడిని అన్నారు. అమ్మో అంత పెద్ద గురువు వదిలే ఉంటాడారని నాకు భయం అయింది. భయం వేసి మా వారితో అన్నాను, సార్ మిమ్మల్ని వదిలేయమన్నారు, మళ్ళీ మీరు నా నుంచి దూరం అవుతారా అంటే, అది కాదే సార్ చెప్పింది, ఎంతసేపు నా ఆలోచనలతో ఉంటావు, ఆయన తిన్నారా లేదా, ఆయన ఎక్కడున్నారు, ఇవి ఆలోచిస్తావు సార్ అనేది, ఫస్ట్ మన గురించి మనం ఆలోచించాలి అని చెప్పి అది అర్థం ఉంటే ఇంకా అప్పటి నుంచి అర్థమైంది. సో డెప్త్ మీనింగ్ ఉంటుంది. అప్పుడు ఎక్స్పీరియన్సెస్ అన్నీ వస్తాయా నీకు? వస్తాయి మేడం. చెప్పు. పున్నం మెడిటేషన్ జరిగినప్పుడు ఒకసారి 3 అవర్స్ మా ఇంట్లో కూర్చోన్నాను మేడం. మెడిటేషన్ చేస్తూ ఉంటే భలే బ్యాక్ సైడ్ నుంచి మా ఇంటి డోర్ నుంచి ఒక నెగిటివ్ ఫోర్స్ వస్తూ ఉంది. అసలు ఇంకా కళ్ళు తెచ్చేస్తామా అనిపిస్తూ ఉంది. కానీ పత్రి సార్ అనుకున్నాను, అసలు సార్ ప్రెజెన్స్ నా బ్యాక్ సైడ్, అసలు మనిషి నిలబడితే ఎట్లా ఉందో, నేనున్నాను అని చెప్పి నిలబడినారు సార్. అది బాగా ఫీల్ అయినాను నేనైతే చాలా. అప్పుడు అసలు ఇంకా అంటే నాకే తెలుస్తాను, నవ్వుకుంటా హ్యాపీగా ఇంకా మెడిటేషన్ చేస్తున్నాను. అప్పుడు ఆ ఫోర్స్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది మేడం, వెళ్ళిపోయింది. అట్లా ప్రతిదీ ఏదైనా సరే, ఇది అమర్నాథ్ యాత్ర వెళ్ళేటప్పుడు 70 మెంబర్స్ అయినాం ఫస్ట్. అందరు అక్కడ షూట్ అండ్ సైట్ అంటే ఆర్డర్స్ ఉంటాయి, అక్కడ కొంచెం డేంజరు, కొంచెం మంచి ఎక్కువ ఉంటుంది, స్కిడ్ అవుతారు, అట్లా ప్రతి ఒక్కరు చెప్పి లాస్ట్కి 30 మెంబర్స్ అయినాం. అందరు నాకు కాల్ చేస్తూ ఉన్నారు, అక్క వాళ్ళు మా బంధువులంతా, ఇప్పుడు పోవడం అవసరమా అక్కడికి అని. అంటే నేను ధ్యానం చేస్తాను కదా అందుకని వాళ్లకు నా లోపల భయం ఉంది, కానీ చెప్పడం మాత్రం ఇక్కడైనా పోతాం అక్కడైనా పోతాం, పోవాలనంటే ఎక్కడైనా పోతాము, అపోయేదైతే అక్కడే పోతాము, బాగా మంచి హై ఎనర్జీ ప్లేస్ అది అని చెప్పేదాన్ని. లోపలేం భయపడేదాన్ని, ఎందుకంటే ధ్యానం చేసి ఇంకా నువ్వు చావు గురించి భయపడతా అన్నావు అంటే ఇంకా ఆత్మ గురించి తెలుసుకోలేదు అని అంటారేమో అని చెప్పి అట్లా అన్నాను. మళ్ళీ మన పిరివిడ్ మాస్టర్ ఒక ఆవిడ ఫోన్ చేసి, శైల్య గారు నాకు భయం అవుతుందంటే ఎందుకండి, మనమే భయపడితే ఇంక మనం వేరే వాళ్ళకి ఏం చెప్పగలమని తనకు ధైర్యం చెప్పి, టూర్లో కలిసినప్పుడు మీరు చెప్పినారు కదండి అందుకు వచ్చేసినాను అని అంది. నాకు ఇంక అందరు ఫోన్ చేసి ఇట్లా అనేటప్పటికి, భయపడతా అనేటప్పటికి నాకు అనుకున్నాను, పత్రి సార్ నాకు ఇక్కడ హైదరాబాద్లో ఎలా ఉందో అక్కడ అలా ఉండాలి నాకు నేచర్, ఐస్ అనేది అవన్నీ నాకు అంటే నాకు కంఫర్ట్గా ఉండాలి అనుకున్నాను. మీరు నమ్మరు మేడం, అక్కడికి పోతే అస్సలు రష్ ఫుల్ తగ్గిపోయినారు, మళ్ళీ స్నోఫాల్ లేదు, అంత ఎప్పుడు లేదండి అన్నేళ్లలో. ఫస్ట్ టైం అసలు మామూలు క్యాషువల్ పక్కన గుడికి వెళ్ళొస్తే ఎంత హ్యాపీగా వెళ్ళొచ్చినాము, అంత హ్యాపీగా వెళ్ళొచ్చినాను. దట్ ఈస్ పత్రిజి. ఒక్క థాట్ రిలీజ్ చేసినాను సార్ నాకు అది. వాళ్ళు అనేవాళ్ళు 8 రోజు పోతాయంట మామూలుగా హార్స్ మీద, అట్లాంటిది 4 రోజే ఆ దారిలో. ఓకే. అస్సలు భలే భలేగా ఎంజాయ్ చేసినాం. ఎన్నాళ్ళు ట్రిప్? 10 డేస్ మేడం. లే లడాక్, అమర్నాథ్, శ్రీనగర్ అన్ని వెళ్ళచ్చు. ప్రథమ కైలాస. వెరీ గుడ్, ఎంజాయ్డ్ చాలా. సో ప్రతిసారి పత్రికను తెలియజేసుకుంటాం అన్నమాట. అది కూడా గురువుకు భారం వేయకూడదు అని మా ఆడబిడ్డ స్వరూపరాణితను, మనంతా మనం సెల్ఫ్ డెవలప్ చేసుకోవాలి, ప్రతిసారి సార్ని పిలవకూడదు అని అన్నారు అనమాట. నేను ఇంకా లర్నింగ్ కదా కాబట్టి కొన్ని రోజులు నేర్చుకుంటాను అని చెప్పాను. ఓకే. సో ఈ తిరుపతిలో ఎలా ఉంది నీకు? అద్భుతం మేడం, పరమాద్భుతం. చాలా గొప్ప విషయం ధ్యానం నుంచి ఇవన్నీ. కాసేపు మెడిటేషన్ చేద్దాం మేడం. ఇప్పుడు తిరుమలలో ఇక్కడ ఈ ప్రెజెన్స్ నుంచి అందరూ కూడా మెడిటేషన్ ఈరోజు ఆ ఎనర్జీస్తో పార్టిసిపేట్ చేస్తారు. సో ఒక 5 నిమిషాలు కాళ్ళు 2 దగ్గర పెట్టుకోండి, చేతులు 2 కలుపుకోండి, కళ్ళు మూసుకోండి, మన శ్వాసని గమనిద్దాం. మనం పీల్చే గాలి, వదిలే గాలి,
ఎలా నడుస్తుంది అనేది మనం దాని మీద గమనిక పెడదాం. అదే ధ్యానం, శ్వాస మీద ధ్యాస. బుద్ధుడు ఇదే ధ్యానం చేశాడు, జ్ఞానోదయం పొందాడు. అదే మనం చేద్దాం. ఏ మంత్రము వద్దు, ఏ నామము వద్దు, ఏ రూపము వద్దు, ఏ జపము వద్దు, కేవలం శ్వాస మీద ధ్యాస, కేవలం 5 నిమిషాలు. ఓకే, చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. మేడం, ఈరోజు శైలజ మేడం ఎక్స్పీరియన్సెస్ అంతా విన్నాము. మరి మేడం మరి ఇంకో చక్కచక్క ఎక్స్పీరియన్సెస్, ఆవిడ పర్సనల్ మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. మరి అవన్నీ కూడా మనము నెక్స్ట్ ఎపిసోడ్లో మేడంతో పాటు ఇంకొన్ని ఎక్స్పీరియన్సెస్ విన్నాం మేడం. సో ఈరోజు ఈ ఎపిసోడ్ని మనం తిరుపతి నుంచి చేస్తున్నాము. అండ్ దీని కంటిన్యూయేషన్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ మేడం దగ్గర నుంచి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం.